హలో ఆల్, సుధీర్ బాబు సరైన హిట్ కోసం చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నాడు. ఆయన తాజాగా హరుమ్ హరా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. జ్ఞానసాగర్ ద్వారకా దర్శకత్వంలో సుమంత నాయుడు నిర్మాణంలో హరుమ్ హరా అనే సినిమా తెరకెక్కింది. మాళవికా శర్మ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో సునీల్, జయప్రకాష్ వంటి వాళ్ళు ఇతర కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా తర్వాత సుధీర్ బాబు కెరియర్ మారిపోతుంది అంటూ ప్రమోషన్స్లో పెద్ద ఎత్తున సినిమా యూనిట్ చెప్పుకొచ్చింది. దీంతోపాటు టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత ప్రేక్షకులకు సినిమా మీద కాస్త ఆసక్తి ఏర్పడింది. మరి ఆ ఆసక్తిని సినిమా ఎంతవరకు క్యారీ చేసింది, ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించింది అనేది ఈ కథలో మనం చూడబోతున్నాం. కథ విషయానికి వస్తే, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు కలిసే చోట ఉన్న ఒక అందమైన ప్రాంతం కుప్పం. ఆ ఊరు మొత్తానికి తిమ్మారెడ్డి, అతని సోదరుడు బసవ, కుమారుడు శరత్ రెడ్డి తమ గుప్పెట్లో పెట్టుకుంటారు. అక్కడ వారు చెప్పిందే వేదం, చేసిందే చట్టం. కనీసం వాళ్ళు వస్తుంటే తల కూడా పైకి ఎత్తి చూడలేనంతగా ఆ ఊరి ప్రజలు వణికిపోతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో అదే ఊరిలో బతకడానికి వేరే ఊరు నుంచి సుధీర్ బాబు వస్తాడు. కుప్పం పాలిటెక్నిక్ కాలేజ్లో మెకానికల్ ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఉండగా ఒకరోజు శరత్ రెడ్డి ఒక మనిషితో గొడవై కాలేజ్ నుంచి సస్పెండ్ చేయబడతాడు. ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో తనకు స్నేహితుడైన సస్పెండెడ్ కానిస్టేబుల్ సునీల్ దగ్గర ఒక తుపాకీ చూస్తాడు. ఆ తుపాకీతో పాటు ఒక బ్లూ ప్రింట్ కూడా దొరకడంతో తనకున్న మెకానికల్ తెలివితేటలతో తానెందుకు గన్ తయారు చేయకూడదు అనే ఆలోచనతో గన్ తయారీ మొదలు పెడతాడు. అలా గన్ తయారీ మొదలుపెట్టిన సుబ్రహ్మణ్యం అదే ఊరిలో తన ఉద్యోగం పోవడానికి కారణమైన శరత్ రెడ్డితో ఎందుకు చేతులు కలిపాడు. ఊరు మొత్తం అసహించుకునే శరత్ రెడ్డితో అసలు సుధీర్ బాబు కలవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఇవన్నీ తెలియాలంటే బిగ్ స్క్రీన్ మీద చూడాలి.